నీకు తెలుసు కదా నరేష్, నీకు బాగా తెలుసు నీ ఎక్స్పీరియన్స్ పండగ. అంటే మన ఊరు వెళ్తాను అంటే ఈ మధ్య కాలం తక్కువ అండి, సంవత్సరాల నుంచి నాన్నగారు నాన్నగారు ఉన్నప్పుడు రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం అండి. అంటే ఇంకేముంటుందండి, అక్కడికి వెళ్ళిన తర్వాత అందరు చుట్టాలు, భోజనాలు, సినిమాలు అండి. మనకి ఎప్పుడైనా అంతే కదా, కోడిపందాలు చూసారండి అప్పుడు చూసారు, ఇప్పుడైతే వెళ్ళలేరు ఎందుకంటే మీడియా గోళ ఇవన్నీ తలకాయ నొప్పులు. బట్ పల్లెటూళ్ళు కూడా ఇప్పుడు మారిపోయి ఉంటాయి కదా, ఇప్పటికి ఇప్పుడు అందరి చేతిలో ఫోన్ ఉంది, ఆ కోడిపందాలు కూడా ఫోన్ చేస్తున్నారు, చూస్ చేసి మళ్ళీ పైగా ఇది అరా కొడతను చూసావా మన కోడి. అది కూడా కాదండి, ఏం చేస్తారంటే సార్, ఇప్పుడు కెమెరా పెట్టి దానికి పెద్ద స్క్రీన్ పెడతారు, అది కూడా వచ్చేసింది డీజే ఆర్టిస్టులు. అసలు ఎట్లా అండి, అసలు మీకు మా మొత్తం కూడా నేను మినిస్టర్లు ఆ 3 రోజులు, ఆ తర్వాత లేదులేండి, ఆ 3 రోజులు మాత్రం గవర్నమెంట్ కూడా రిలాక్స్ చేశారు. నిజంగా నాకైతే ఇది కనబడతా ఉందండి సినిమాలో మాత్రం. నేను నిన్న టీజర్ కానివ్వండి, ట్రైలర్ కానివ్వండి, మీరు అంతకుముందు టీజర్ రిలీజ్ చేశారు కదా, వాటిలో కానివ్వండి ఆ పండగ, వెస్ట్ గోదావరి ఆ వాతావరణం, అది లేకపోతే దాని తర్వాత మీరు రిలీజ్ చేసినా ఉపయోగం లేదు నా దృష్టిలో ఇది. ఎందుకంటే ఈ కరెక్ట్ టైం ఇది, ఈ టైంలో రిలీజ్ అవ్వాలి సినిమా టెలికాస్ట్ దానికి, దానికోసం రిలీజ్ అవ్వాలని చెప్పి పట్టుబట్టి. డెఫినెట్గా అండి, బాబు గారు ప్రభల్ని ఇప్పుడు చూడటం, ఈ సినిమాలో చూడటం అయినా బయట ఇంతకుముందు ఎప్పుడైనా చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తాం. ఇప్పుడు నాకు మాకు పండగ అనగానే ఒకటి ఇంకోటి, ఎందుకు నా సినిమా రిలీజ్ చేయాలనేది కూడా ఇంకో స్పెషాలిటీ ఉంది. ఏంటి ఇప్పుడు నాన్నగారును పెద్ద ఆయన రామారావు గారు వాళ్ళ సినిమాలు పండగ అంటే రిలీజ్ అయ్యిందే, మేము పండగకి దెందులూరులో ఉండి బండి కట్టుకుని ఏలూరు వెళ్ళేవాళ్ళం చూస్తాకి. అవునండి, పండగ పూట సినిమా చూస్తా, అవునండి అవునండి, నాన్నగారి సినిమా చూస్తాకి, ఎన్టీఆర్ గారి సినిమా చూస్తాకి వెళ్ళేవాళ్ళం. అవునండి, అప్పుడు బాగా గుర్తు. దాని తర్వాత కృష్ణగారి సినిమా మొన్న మొన్నటిదాకా ఉండేది బాబు గారు, ఈ కల్చరు మొన్న మొన్నటిదాకా 10 ఏళ్ల క్రితం వరకు ఉండేది. మేము కావాలని ఎడ్ల బండి కట్టుకుని వెళ్ళేవాళ్ళం ఆ 5 కిలోమీటర్స్. మాకు కోటప్పకొండ అని జాతర ఉంటుంది తిరునాళ, చాలా పెద్దదండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చాలా పెద్ద తిరునాళ్ళు అండి. దాదాపు 15-20 ప్రభలు కడతారండి, 15-20 ఊళ్ళు. మీకు కావూరు అనే ఊరు ఉంటుందండి, నేను ఎందుకు చెప్తాను అంటే పండగ కాబట్టి సిచ్యువేషన్ అదే ఉంది కాబట్టి. కావూరు అనే ఒక ఊరు ఉందండి, ఆ కోటప్పకొండ దగ్గరలో ఉంటుంది. 1946 నుంచి కడుతున్నారండి, ఈరోజు కూడా ఆ ఊర్లో కడతానే ఉంటారండి. ఊరందరూ విడి టైంలో ఎలా ఉన్నా సరే అందరూ ఒక కట్టుబాటుగా ఉండి, ఒక సంవత్సరం ఈ బజార్ వాళ్ళు కడితే ఇంకో సంవత్సరం ఆ బజార్ వాళ్ళు, కానీ అందరూ పనిచేయాలి. అంత బ్యూటిఫుల్ వాతావరణం ఉంటుందండి. కాకపోతే ఇప్పుడు మిస్ అయింది, అది ఇది ఫుల్ఫిల్ చేస్తుందని నా అభిప్రాయం అండి. నో, ఈ ప్రాబ్లం మీద మాకు చాలా కథలో కూడా ఒక ట్విస్ట్ అది కనిపిస్తా ఉందండి. ప్రభలు ఉంది కదా డైలాగ్ ట్రైలర్, ట్రైలర్లో ఉంది ప్రభలు రాకపోతే వరదలు వచ్చాయని, అది ఉంది. మీ ఎక్స్పీరియన్స్